ఎట్లా అనిపిస్తుంది అక్క ప్రజాపాలన? ఇలా చూస్తున్నాం కదా మార్పు, ఎట్లా ఉంది మార్పు, ఎట్లా ఉంది అని అంటే సమైక్య పాలనకి మళ్ళీ దారి చూపిస్తున్నట్టు కనబడుతుంది. అంతేనా? ఇప్పుడు మేధావులు అదే అంటూ ఉన్నారు, భయం అవుతుంది మమ్మల్ని తీసుకుపోయి మళ్ళీ ఆంధ్రాలు కలుపుతామని చెప్పేసి, మరి అట్టే జరుగుతూ ఉందా? ఇప్పుడు కంచె ఎప్పుడన్నా చూసినామా మనం? ఇప్పుడు చూసినా అదే చెప్తాను. ఇప్పుడు కంచె చూస్తామంటే సిగ్గుపడాలి, కొంచెమన్నా రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి సిగ్గుండాలి. తెలంగాణలో పుట్టినా నేను రైతు బిడ్డని, నా యొక్క పరిపాలన చాలా తేడాగా ఉంటది, నేను ఇనుప కంచెలు బద్దలు కొట్టినా, నేను ఆగమేఘాల మీద మార్పు తీసుకొస్తా, ప్రజల కోసం ప్రజల చేత పరిపాలించబడతా, ఇక్కడెక్కడ ఆంక్షలు ఉండవు. కానీ ఆయన చేస్తున్నది ఏంది, ప్రశ్నిస్తున్న వాళ్ళందరినీ లోపలేస్తున్నారు. మార్పు అనుకుంటా ఇనుప కంచాలు తెచ్చిండు, ఇదేనా మార్పు? రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి దేశ్ముఖ్. ఎందుకంటే మనము ఇంతకు ముందు కూడా చూసినాం దేశ్ముఖ్లు ఏ విధంగా సామాన్యులను గుంజలకేసి గట్టి కొట్టింది, కాల్చి చంపింది, రణగొన ధ్వని చేసింది. మనం నల్గొండలు అక్కడ ఇక్కడ కమ్యూనిస్టులంతా కూడా నువ్వు తుంగ తుడితే అక్కడిక్కడ పోతే స్మారక చిహ్నాలు ఉంటాయి ఇట్లా, ఇవన్నీ కూడా దేశ్ముఖుల యొక్క ఆగడాలను భరించలేక ఆ రోజు అమరవీరులైనటువంటి వాళ్ళ యొక్క స్మృతి చిహ్నంగా కట్టుకునేవి. మీరు ఆ సరౌండింగ్ లో తిరిగితే కనబడతాయి. మళ్ళీ ఇప్పుడు అట్లాంటి దేశ్ముఖ్ ఈరోజు తెలంగాణను పరిపాలిస్తూ, తెలంగాణ యొక్క నీడ లోపల చలి కాచుకుంటూ నెమ్మదిగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు సమైక్యవాది శిష్యుడిగా ఆంధ్ర పరిపాలనకు నెమ్మదిగా బాటలు వేస్తూ ఇక్కడి నుంచి వేల లక్షల మందిని ఆంధ్ర ఓటర్లుగా పంపించి మొన్న చంద్రబాబు గెలుపాలి అని చెప్పేసి అక్కడ ఓటింగ్ చేపించి అక్కడ గురువు పరిపాలన చేయాలి, ఇక్కడ శిష్యుడు నేను పరిపాలన చేయాలి, ముసుగు వీరుడు ముసుగు తీస్తే తెలుస్తుంది ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఇంకొకటి కాంగ్రెస్ వాళ్ళందరికీ కూడా, ఎవరైతే ఆ రోజు పెప్పర్ స్ప్రేలకు వ్యతిరేకంగా వాళ్ళు కాంగ్రెస్ లో పార్టీలో ఉన్నా కూడా, పొన్నం ప్రభాకర్ కావచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది మన అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఆ రోజు మనకు మద్దతు ఇచ్చి తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు. వాళ్ళంతా జాగృత వహించాలి, భయపడకూడదు. ఎందుకు ఇతని యొక్క పరిపాలన చూసి ఎక్కడ లేని విధంగా ఇతను వస్తేనే మనకు కాంగ్రెస్ పరిపాలన వచ్చింది, ఇన్ని రోజులు 10 ఏళ్ళు మనం ఇంట్లో కూర్చున్నాము, ఇతడు లేకపోతే మనం పరిపాలన చేయలేము కాదు. మీరందరూ జానారెడ్డి కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, మధు యాష్కి కావచ్చు, వీళ్ళందరూ కూడా పారావుషార్ అందరు మిమ్మల్ని అందరిని అమ్మేస్తాడు, తెలంగాణను కూడా అమ్మేస్తాడు, సమైక్యవాదం తీసుకొస్తాడు నెమ్మదిగా. ఆ చంద్రబాబు కూడా మీరు వచ్చే ఎలక్షన్లలో అన్నిట్లలో పాల్గొంటారు, స్థానిక ఎలక్షన్లో వాటిలో టీడీపీ జెండా ఎగురుతుంది. ఎవరి మాటన? రేవంత్ రెడ్డి మాటన? ఈ సమైక్యవాదం అనేది వేలుని చెట్టు చేస్తాడు, మళ్ళా టీడీపీకి జంప్ అవుతాడా, లేదా కొత్త పార్టీ పెడతాడా, లేకపోతే బీజేపీలో కురుకుతాడా, ఏమవుతాడో తెలియదు. ఎందుకంటే ఆడ మూడు కూటమిలు కదా, ఇక్కడ మూడు రంగుల జెండా, ఆడ మూడు కూటమిలు. సో ఈ ఏ కూటమిలోకి ఎక్కడ పోతుంది, ఏ రంగు ఏ ఎజెండా అవుతుంది తెలియదు. పసుపు మర్చిపోతలేడు, నువ్వు ఏ గుర్తు పెట్టి పసుపు కనబడుతుంది అంట, విచిత్రంగా. ఆ సైకిల్ మర్చిపోతలేడు, పసుపు మర్చిపోతలేడు, గురువుని మర్చిపోతలేడు. ఎవరైతే ఆలనాడు ఉన్న పాతవాసాలు ఉన్న టీడీపీ ఉన్నారో వాళ్ళందరిని గుంజుకున్నాడు, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. అందరం అంటే మెల్లగా ఆ వాసనలతోటి, ఆ పసుపుతోటి, ఆ పసుపు మీడియాతోటి, ఆ పసుపు అదితోటి, మీరు పసుపు మీడియాల మొత్తం కూడా ఇతనికే వర్తస్పల్పు. ఏం చేసినా కూడా 10 ఏళ్ల పాటు తరిమి కొట్టిన బయట రాష్ట్రాలలో వచ్చి మళ్ళీ ఇప్పుడు పార్టీని యాక్టివేట్ చేస్తా ఉన్నారు మీరు అన్నట్టుగానే, రేపు స్థానిక ఎలక్షన్ లో పోటీ చేస్తామంటున్నారు. ఈయన ఇప్పుడు మళ్ళీ గేట్లు తెరిచినట్టే కదా ఒక విధంగా. దీంతో పాటు ఎందుకు హైదరాబాద్ మీద ఇంత కోపం? చార్మినార్ తీసేస్తా అంటున్నాడు, తర్వాత వరంగల్ లో ఉన్న కళాతోరణం తీసేస్తా, ఇవన్నీ చూస్తుంటే ఒక ఉద్యమకారులకు మీకు ఏమనిపిస్తుంది అక్క? ఇప్పుడు అతనికి చరిత్ర తెలియదు, చరిత్ర తెలిసిన వాడు చరిత్రను సృష్టిస్తాడు. ఇప్పుడు ఇది చిహ్నమైంది 1969లో, అప్పటి అమరవీరులకు స్మృతి చిహ్నంగా 70లలో వచ్చినటువంటిది. ఇది కొత్తగా నిన్న మొన్న వచ్చి కేసీఆర్ గారు ఆన వాళ్ళు తీసేస్తాం, సో కేసీఆర్ గారు కట్టించింది అనుకుంటుండే తిక్కలోడు, ఎవరు రేవంత్ రెడ్డి, ఆ తిక్కలోడు తెలుసుకోవాలి. ఇది కేసీఆర్ కట్టించింది కాదురా బాబు, కేసీఆర్ ఆన వాళ్ళు కాదు, 69 తర్వాత 70ల 70s లో కట్టినటువంటి స్మృతి చిహ్నం. చూడు ధర్మచక్రం ఉంది, ఆ పైన ఉన్న
చిన్న రేకులు దేనికి ఆలవాలం, ఒక్కొక్క గుర్తు ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క దానికి స్మృతి చిహ్నం, అది దాని గురించి చరిత్ర చదువు, తెలుగుకపోతే గూగుల్ లో కొట్టు, గూగుల్ అమ్మ చెప్తుంది నీకు దాని స్థూపం చరిత్ర ఏంది అనేది. నీకు అవేమీ తెలియదు. అసలు ఎందుకు ఈ తెలంగాణ వాదం వచ్చింది, ఎందుకు పిడికిలు బిగించిండ్రు, జల్ జమీన్ జంగల్ అని చెప్పేసి ఎందుకు నిలదించారు, కుమార్ భీము దగ్గర నుంచి ఇక్కడ వరకు దేనికోసం చేశారు. కాకతీయులు అంటే నువ్వు అనుకుంటున్నావు అయ్యో రెడ్డిల నిలగొట్టేసిండ్రు, పద్మనాయకులు వచ్చేసిండ్రు అని చెప్పేసి, ఇది కులాల పంచాయతీ కాదురా బాబు. తెలంగాణ వాదము అనేది సబ్బండ వర్గాలు కులాలు మతాలకు అతీతంగా పోరాటం చేసి ప్రతి ఒక్క, ఏ రోజు కూడా ఇది నా కులం అని ఏ రోజు అన్నా కేసీఆర్ ఏదన్నా బయటలో చెప్పిండా? నీకు సిగ్గుందా ఏమన్నా? నువ్వు నేను రెడ్డి అన్నావు, రెడ్డి ప్రతి పార్టీకి రెడ్డి కావాలంటివి, ప్రతి పార్టీకి రెడ్డి అధ్యక్షుడు కావాలి, ప్రతి రెడ్డికి ఇంత పొలం ఉండాలి అని నువ్వు చెప్పుకున్నావు. కానీ కేసీఆర్ ఏ రోజన్నా తన కులం చెప్పిండా? తన కులములకు ఇచ్చిండా? అరే నీ కులములే చాలా మంది, 45 మంది మంత్రులు ఎమ్మెల్యేలు చైర్మన్లు నీ వల్లనే చేసిండు కదా. ఆయన కులంకి ఇచ్చుకోవాలనుకుంటే ఆ 119 లోపల 100 మంది వెలమొల్లే ఉంటుంది. నీకేమన్నా సిగ్గు బుద్ధి ఉందా? తెలంగాణ వాదం నీకేం తెలుసు, చరిత్ర నీకేం తెలుసు, ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాధ నీకేం తెలుసు, ఆకలి బాధ నీకేం తెలుసు, దేశముఖి నీకేం తెలుస్తుంది? అదే ఇప్పుడు 10 ఏళ్ల తెలంగాణ ఎంతో గొప్పగా చేయాల్సినటువంటి సంబరాలు ఒక రోజుకు పరిమితం చేసేస్తారు. అది కూడా ఏది, కేవలం సోనియా గాంధీకి సన్మానం చేస్తామని చెప్పి ఆమెమో ఇప్పుడు అనారోగ్యంతో రాలేదని చెప్తా ఉంది. ఎట్లా మరి అంత నిజంగా ఉద్యమకారులకు ఏమైనా పిలుపు వచ్చినా, మీరు ఉద్యమం చేసి నాకు తెలుసు, నేను కూడా ఉద్యమంలో ఉన్నాను కాబట్టి నేను కూడా తెలుసు, మీకు ఏమన్నా అధికారికంగా రమ్మని చెప్పిరా? మాకు ఉద్యమకారులు ఎవ్వరు కూడా, ఇప్పుడు ఏమంటే కేసీఆర్ ని అభిమానించేటోళ్ళం, పార్టీలకు అతీతంగా కూడా. ఇప్పుడు మా దోస్తులు ఉంటారు, మేమంటే పార్టీలు ఉన్నాం, మా దోస్తులంతా కూడా పార్టీలలో లేరు, వాళ్ళందరూ కూడా కేసీఆర్ ని అభిమానిస్తారు ఒక ఉద్యమ నేతగా. ఎవరైతే కేసీఆర్ ని అభిమానిస్తారో వాళ్ళకి పిలుపులు లేవు. ఎవరైతే నై సేవ రేవంత్ రెడ్డి సర్కార్ అన్నారో వాళ్ళకు పిలుపులు లేవు. ఎవరైతే ముందు వెనక చూడకుండా జై రేవంత్ రెడ్డి అన్నారనుకో, వాళ్ళు ఉద్యమకారులైనా సమైక్యవాదులతో కూర్చొని చిహ్నం గురించి గీతం గురించి వాటన్నిటి గురించి చర్చ పెట్టిండు విచిత్రం. పోరాటంలో లేని వాళ్ళతోటి ఈయన కూర్చొని కథలు పెట్టిండు. అసలు ఒక చిహ్నం మార్చాలంటే విధి విధానాలు ఏంటివి, ఒక గీతం కావాలంటే విధి విధానాలు ఏంటి, ఆ రోజు ఎట్లా కలిసి చేసిండ్రు, ఎట్లా ఏ రకంగా మనము ముందుకెళ్ళాలి సమైక్య పరిపాలనలో. ఈ రోజు మన తెలంగాణ వాదం గెలవాలి అని అంటే గొంగడిలో కూడా మనము ఎట్లా ముద్దాడాలి గొంగలి పువ్వుని, ఆ పురుగుని అని చెప్పి ఆ రోజు కేసీఆర్ చెప్పిండు. నీకు ఏం తెలుసు, ఇంతమందిని దగ్గరికి తీసుకొని అక్కున చేర్చుకొని ఒక ఉద్యమాన్ని 14 ఏళ్ళు తీసుకుపోవడము అంటే ఒక తల్లి మనసు ఒక తండ్రి మనసు ఉన్న వ్యక్తికి మాత్రమే చేతనవుతుంది. ఇదే అక్క, ఇప్పుడు ఈ తెలంగాణ అమరవీరుల స్థూపానికి రేపు నివాళులు అర్పిస్తా అని చెప్పేసి అంటున్నారు ఇదే రేవంత్ రెడ్డి, అసలు ఆయనకి దీన్ని ముట్టుకునే అర్హత ఉందా? ముట్టుకునే అర్హత కాదు, ఇక్కడ ఈ కంచేషన్ కదా, కంచె అవతల నుంచే ఎలగొట్టాలి. ఇక్కడ నుంచే నేను పిలిపిస్తున్నా తెలంగాణ వాదులందరూ కూడా, గన్ పార్క్ పొలిమేరలు కూడా రేవంత్ రెడ్డి వస్తే మళ్ళీ వెనక్కి చూడకుండా తరిమి తరిమి రాళ్ళు పెట్టి కొట్టండి. అప్పుడు గాని బుద్ధి రాదు. కంచెలు ఎట్లేస్తావు? జిల్లాల నుంచి కూడా జూన్ 2 వచ్చిందంటే వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని కొంచెం సేపు ఉండి గన్ పార్క్ లో ఫోటోలు దిగి ఇదంతా తిరిగిపోతారు. నీకేమైనా బుద్ధి ఉందా? కంచేస్తారు ఎవరన్నా? మమ్మల్ని ఇంకా గట్టిగా చేస్తున్నావు, మాకు శక్తిని ఇస్తున్నావు. ఈ రోజు సమైక్యత వాదం అనేది ఎట్లా మెల్లమెల్లగొస్తుందో, నీ రూపురేఖలు ఏంటివి, ఊసరి వెళ్ళిగా నువ్వు ఎట్లా మా రంగులు మారుస్తున్నావో, నీ గురువు చంద్రబాబు నాయుడికి ఎట్లా నువ్వు గ్రీన్ కార్పెట్ వేస్తున్నావో, మళ్ళీ ఎన్టీఆర్ భవన్ ఎట్లా పచ్చగా కలకలలాడాలనో, నీ రహస్య ఒప్పందాలు ఏందో, మీ రహస్య కార్యాచరణలు ఏంటివో మెల్లమెల్లగా మీరు చూస్తూ ఉండండి. అసెంబ్లీలో మొదలైంది మొన్న ఎన్నికల్లో, ఆంధ్ర ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ ఎట్లా పెరిగిందో చూడండి. ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు అసలు ఇక్కడ ఓటున్న వాళ్ళకు అక్కడ ఓటు లేకుండా చేయాలి ఎలక్షన్ కమిషన్. అప్పుడు కానీ ఎవరు అసలు ఎవరు నకిలి అనేది తెలిసిపోతారు. ఈడ ఓట్లేస్తారు ఇష్టం ఉన్నప్పుడు, ఈ నుంచి పోయి ఆడేస్తారు. అందుకని ఒకేసారి అసెంబ్లీ ఎలక్షన్లు పెడితే నీళ్లకు నీళ్లు పాలకు పాలు తెలిసిపోతాయి. ఆడ వేపిస్తావా ఓట్లు, బస్సులు పెట్టి 23-26 బస్సులు పెట్టి ఆడ ఓట్లు వేపిస్తావా? ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి చూడు, టీడీపీ బీజేపీ కాంగ్రెస్ లోపల ఇవన్నీ ఒక్కటై రేపు వచ్చే స్థానిక
ఏవైతే వస్తాయో మనం రిజర్వేషన్ అని మనం కొట్లాడుతున్నాం, కాదు వాటన్నిట్ల వాళ్ళ సార్. ఇంకోటి బీసీలలో అసలు ఈ ఆంధ్ర వాళ్ళ యొక్క కులాలే లేవు మన దగ్గర. 26 కులాలు కూడా ఈ రోజు తెలంగాణలో కలపాలంటున్నారు. కేసీఆర్ ఒప్పుకోలేదు, మా దగ్గర లేని కులాలు ఆంధ్ర వాళ్ళ మేము ఎట్లా కలుపుతాం, మేము కలపమన్నాడు. కానీ ఈయన పెట్టిండు ఎజెండాల ఆ 26 కులాలను కూడా కలుపుతాను. అంటే ఇక్కడ విద్యా ఉద్యోగాల లోపల రిజర్వేషన్లను మనం అనుకుంటున్నాం. ఆ విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లతో పాటు స్థానిక ఎలక్షన్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్లు ఉంటాయి, దాంట్ల కోసం వాళ్ళు పట్టు చేస్తున్నారు. ఇది మనము గుర్తెరగాలి, చాలా మందికి తెలుస్తలేదు. 26 కులాలు వస్తే ఏమైతుంది అనుకుంటున్నారు. విద్యా ఉద్యోగ అవకాశాలే కాదు, స్థానిక ఎలక్షన్ లో ఏబిసిడి వీళ్ళ కూడా ఇప్పుడు ముస్లింస్ వచ్చి కూర్చున్నారు. ఆ రకంగా బీసీల యొక్క జాబితాలో ఉన్న కులాలన్నీ పక్కకు పోయి ఈ కులాలు ముందలకు వచ్చేస్తాయి. ఎందుకు, ఆర్థికంగా వాళ్ళంతా బలంగా ఉన్నారు. మనమేమో రిజర్వేషన్లు అంటున్నాం, ఆ రిజర్వేషన్లు కూడా ఈ స్థానికంగా పోటీల వీలు కాని వచ్చిండ్రు అనుకో, వీళ్ళంతా నిలబడ్డారు అనుకో, పైసలు ఉన్నోళ్ళు కాబట్టి డంప్ అయితే పైసలు ఆంధ్ర నుంచి ఇక్కడికి గెలుస్తారు. ఇదే అంటారు, ఇప్పుడు తెలంగాణ తెచ్చింది మేమే, ఇచ్చింది మేమే, కాంగ్రెసే అని చెప్పేసి ఒక కొత్త వాదన ఇప్పుడు బయటకు బాగా వినపడుతుంది. దీని మీద ఏమంటారు? బుద్ధి ఉండాలి కొంచెం అన్నా కూడా. ఎప్పుడైనా కూడా సివిల్ సొసైటీ నుంచి గట్టి ఫోర్స్ రాకపోయినా, ఇక్కడ నుంచి ఒత్తిడి రాకపోయినా, ప్రెషర్ రాకపోయినా, ఏ రకమైనటువంటి పొలిటికల్ పవర్ వాళ్ళు ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. మన ఏ బిల్లు కూడా పాస్ అవ్వాలి అంటే ప్రజల నుంచి ప్రెషర్ రావాలి, ఒత్తిడి రావాలి, ఇక్కడ నుంచి పోరాటాలు రావాలి. అవన్నీ వచ్చినప్పుడే ప్రజల్లో నుంచి తిరుగుబాటు వస్తుందని భయం కలిగినప్పుడే ఆ పార్టీ ఏదన్నా బిల్లు పాస్ చేయడానికి ముందుకు వస్తుంది. ఇక్కడ నుంచి ప్రజల మద్దతు తీసుకొని ప్రజల్లో ఒత్తిడి పెంచింది ఎవరు? కేసీఆర్ గారు. ప్రజలందరినీ కలుపుకొని ఒక వాయిస్ ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. 1200 మంది పిల్లలు అమరులయ్యింది ఎందుకు? తెలంగాణ కోసం. మరి వాళ్ళందరూ జరిగేసరికి ఎక్కడ నాకు చెడ్డ పేరు వస్తుందో అని భయపడి అది ఏకాఏక, అది కూడా చిన్నమ్మ చనిపోయి ఎక్కడుందో, సుష్మా స్వరాజ్ గారు ఆవిడ మాట్లాడింది, వీళ్ళు ఎవరన్నా మాట్లాడింది అంత గట్టిగా, ఆమె మాట్లాడిన బయటలున్నాయి, ఆమె మాట్లాడిన రికార్డు ఉంది, అంత గట్టిగా మాట్లాడింది కాబట్టి ఆ రోజు బిల్లు పాస్ అయింది. కానీ ఎవరో చేసిన దానికి ఇప్పటికి ఆల్రెడీ ఉద్యోగాలు నేను ఇచ్చిన అంటున్నాడు, ఎవరో చేసిన దానికి నేను అని అట్లనే. ఇది కూడా అంతే, తెలంగాణ వాదం తెలంగాణలో. అసలు ఎవడండి రేవంత్ రెడ్డి? తెలంగాణలో ఎక్కడున్నాడు? ఆ వాదంలో ఎక్కడున్నాడు? పార్టీలు ఎక్కడున్నాడు? కాంగ్రెస్ పార్టీలు ఎక్కడ? ఆ ఫోటో ఏంది, రివాల్వర్ పట్టుకొని తిరిగింది, ఆ పిచ్చి ఫోటో పట్టుకొని దాన్ని తీసుకొని మనం ఏం కళ్ళకు గంతలు కట్టుకున్నామా? ఏడున్నాడు? ఎక్కడో తెలంగాణ వాదంలో లేకుండా బయట సమైక్య పార్టీలు ఉన్నాడు, కాంగ్రెస్ లో కూడా లేడు. కనీసం బుద్ధి ఉండాలి కాంగ్రెస్ వాళ్ళకి కూడా, వాళ్ళు కూడా బుద్ధి ఉండాలి. మరి వీడు ఎట్లా ఏంట్రా నాయన, మమ్మల్ని వేసుకొని మేము ఉంటాం కదా, ఎక్కడ నుంచి వచ్చిండు, ఎట్లా వచ్చిండు అని ఆలోచన చేయాలి. అంతే కదా.